నమస్తే నేను లక్ష్మణ్ పల్నాల్లో ఫ్యాక్షన్ రూపుమాపిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పల్నాల్లో ఫ్యాక్షన్ కానీ రాయలసీమలో ఫ్యాక్షన్ కానీ ఆ చర్యలు ఆ ఛాయలు అనేది కనిపించకుండా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది కానీ పల్నాల్లో ఫ్యాక్షను ఎప్పుడో అంతరించిపోయింది ఫ్యాక్షన్ ఒకప్పుడు ఫ్యాక్షను కల్లోలలో ఎన్నో ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డ వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ ఫ్యాక్షను రూపం మార్చుకుంది కొత్త విధానాలు అమలు చేస్తుంది సీమలో ఉన్న ఫ్యాక్షను ఇప్పుడు పలనాల్లో తారసపడుతుందని అనేక ఉదాహరణల ద్వారా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఫ్యాక్షను పల్నాల్లో ఏ విధంగా చాపకంద నీరులాగా ప్రవహిస్తుందంటే వారి యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేందుకు ఫ్యాక్షన్ ఒక కొత్త విధానాలను ఎంచుకుంటుంది ఇది రాయలసీమలో మాత్రమే ఉండేది ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షను రూపు మార్ రూపు మార్చి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాం పంట పొలాలను నరక వేయటం చేతికొచ్చిన పంటను తెగలబెట్టడం ఈ విధంగా రాయలసీమలో ఒక ఆనవాయితీ అయితే నడుస్తుంటుంది అదే ఆనవాయితీ ఇప్పుడు పల్నాల్లో కనిపిస్తుంది గతంలో కూడా చూసుకుంటే రీసెంట్గా రెండు నెలల క్రితం వినుకొండ నియోజకవర్గంలోని నడిగడ్డలో దాదాపు పంట చేతికి వచ్చే మిరప పంటను పీకి వేసిన పరిస్థితి అయితే ఉంది ట్రాక్టర్ పెట్టి తోలి దాదాపు ఎకరాల మిరప పంటను సర్వనాశనం చేసిన పరిస్థితి ఆ ఆ రైతు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఆ రైతు కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవడం చేత కానప్పుడు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా చితికిపోతారు నలిగిపోతారు ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా యాక్టివ్గా ఉండరనే అది ఒక నీచమైన సంస్కృతితో నీచమైన ఆలోచనతో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో పల్నాడులో కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి పచ్చని పం పంట పొలాలపైన ఫ్యాక్షన్ అనేది ఏ విధంగా కన్నేరా చేస్తుందనేది అనేది ఆ వినుకొండలో చూసింది తాజాగా ఈరోజు ఉదయం గురజాల నియోజకవర్గంలోని పల్లెగుంత గ్రామంలో మిర్చి ఏదైతే మిరప పంట కో కోసి ఆరబెట్టిన సమయంలో ఆ మిరప కళ్ళంలో ఉన్న ఇరవై క్వింటాల మిర్చిని తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది మిర్చి మిర్చి పంటను ధ్వంసం చేయటమే కాకుండా మళ్ళీ మిర్చి పంటను కూడా ఏదైనా మిర్చి తీసుకొచ్చి కళ్ళాల్లో ఆరబోస్తూ ఉంటారు రైతులు మిర్చి ఎండిపోయిన తర్వాత అమ్మకాలు జరుగుతూ ఉంటాయి అటువంటి కళ్ళాల్లో చేతికి వచ్చిన పంట ఇరవై క్వింటాల మిర్చిని తగలబెట్టారు అంటే పల్నాడులో ఫ్యాక్షను ఏ స్థాయిలో విజృంభిస్తుందో మనకు అర్థమవుతుంది చంపటం నరుకోవటం పాతకాల విధానం ఇప్పుడు ఆర్థిక మూలాలు మేము దెబ్బ కొడతాం అది రాయలసీమ సంస్కృతి అనేది మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం ఎందుకంటే గతంలో అనంతపురం జిల్లాలో దాదాపు ఇరవై ఎకరాల్లో ఉన్న చిని అంటే నిమ్మకాయ నిమ్మకు సంబంధించిన నిమ్మ తోటని చెట్టులతో సహా నరికేసిన పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఇప్పుడు పల్నాడులో కూడా అదే ప్యాటర్న్ రాయలసీమలో ఏ ప్యాటర్న్ అయితే ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్టులు కానీ ప్రత్యర్థులు కానీ ఎంచుకుంటున్నారో పల్నాడులో కూడా అదే సంస్కృతిని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి దారుణమైన చర్య చర్యలు పల్నాడు జిల్లాలో ఎక్కువగా గురజాల వినుకొండ మాచెల నియోజకవర్గాల్లోనే అధికంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది శత్రువుని ఎదుర్కోవాలంటే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి చంపటం కన్నాను వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాళ్ళు అలా పడి ఉంటారు రాజకీయంగా వెనకబడతారు ఇదే ప్యాటర్న్ని ఇదే కుయతుల్ని గతంలో రాయలసీమ రాయలసీమ చూసాము ఇప్పుడు పల్నాడులో చూస్తున్నాము ఇటువంటి చర్యల్ని ఎప్పటికైనా సభ్య సమాజం అనేది సహించదు ఒప్పుకోదు దీనిపైన ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది పోలీసులు కూడా దీని మీద కట్టుదిట్టమైన దర్యాప్తు చేసి సంబంధిత నేరస్తులకి ఇటువంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తుల్ని కటకటాలు పాల్ చేయాల్సిన అవసరం ఉంది బాధిత రైతులకి న్యాయం చేసే చేయాల్సిన అవసరం పోలీసులపైన ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఎన్ని నిమిషాలు వచ్చింది